బ్యాక్ టు తిరుపతి శ్రీపజ్ఞాడ ఈ ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే మాక్ టెస్ట్ టెట్ మాక్ టెస్ట్కి సంబంధించి పార్ట్ త్రీ వీడియో అయితే ఇప్పుడు మనం చేస్తున్నాం మొదటి పార్ట్గా మనం తెలుగు కంప్లీట్ చేసినాం రెండో పార్ట్గా ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తున్నాం ఈ పార్ట్లో మనం చూసినట్టయితే సైన్స్కి సంబంధించిన థర్టీ బిట్స్ అవి డిస్కస్ చేద్దాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆప్షన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ వీడియో అనేది చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు ఆప్షన్ వన్ పదహైదు మార్చ్ ఆప్షన్ టూ ఏడు ఏప్రిల్ ఆప్షన్ త్రీ ఎనిమిది మార్చ్ ఆప్షన్ ఫోర్ పదకొండు జూలై సరైన సమాధానం చూసినట్టయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం చూసినట్టయితే సరైన సమాధానం ఎనిమిది మార్చ్ మనం జరుపుకుంటాం ఇప్పుడు మనం ఉన్న ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదహైదు మార్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం పదహైదు మార్చ్ అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం అలా కాకుండా జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ ఇరవై నాలుగు పదహైదు మార్చ్ అంటే అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఇరవై నాలుగు డిసెంబర్ అయితే జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏడు ఏప్రిల్ ఏంటంటే వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎనిమిది మార్చ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అలా కాకుండా నేషనల్ ఉమెన్స్ డే అని ఎప్పుడు పిలుస్తారంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ పదకొండు జూలై పదకొండు జూలై అనేది నేషనల్ పాపులేషన్ డే పదకొండు జూలైన నేషనల్ పాపులేషన్ డే అని పిలవడం జరుగుతుంది ఆ రోజున మనం నేషనల్ పాపులేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది రెండో ప్రశ్న చూద్దాం సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించినది ఆప్షన్ వన్ విద్యారంగం ఆప్షన్ టూ వై ఆప్షన్ వన్ వైద్య రంగం ఆప్షన్ టూ విద్యారంగం ఆప్షన్ త్రీ ఆర్థిక రంగం ఆప్షన్ ఫోర్ శాస్త్ర సాంకేతిక రంగం సరైన సమాధానం చూసినట్టయితే సుశ్రుత సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించిన రచన అని చెప్పవచ్చు ఇక్కడ సుశ్రుత సంహిత అనేది రాసింది ఎవరంటే సుస్తృతుడు సుశ్రుత సంహిత అనే దాన్ని రాసింది ఎవరంటే సుస్థృతుడు సుశ్రుతుడు ఏ రాజ్యానికి చెందినవాడంటే గుప్తుల కాలంలో ఈయన ఉన్నాడు సుశృతుడుతో పాటు చరకుడు కూడా గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం కలిగిన నిపుణులు అని చెప్పవచ్చు ఇక్కడ సుస్థృతుడు గురించి ఇంకొక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఈయన ఫస్ట్ భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు సుశృతుడు ఈయన గుప్తుల కాలంలో విరిగిపోయిన ఎముకలకు సరిచేసి ఆపరేషన్ కూడా చేశాడు గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేశాడు సుశ్రుత సంహిత రచించిన వారు ఎవరంటే సుశ్రుతుడు తర్వాత ప్రశ్న చూద్దాం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు ఎవరు ఆప్షన్ వన్ జార్జెస్ లెమేటర్ ఆప్షన్ టూ ఆల్ఫ్రెడ్ వెజనర్ ఆప్షన్ త్రీ గెలీలియో ఆప్షన్ ఫోర్ టాలమి సరైన సమాధానం చూసినట్టయితే బిగ్ బ్యాగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే జార్జెస్ లెమెటర్ జార్జెస్ లెమెటర్ బిగ్ బ్యాంగ్ థియరీ దీన్నే మహావిస్ఫోటన సిద్ధాంతం అని పిలవడం జరుగుతుంది సింపుల్గా ఏమవుతాడంటే జార్జెస్ లెమెటర్ ఏ దేశానికి చెందినవాడు అని అడగడం జరుగుతుంది బెల్జియం దేశానికి చెందిన అతను ఈయన చూసినట్టయితే విశ్వం అనేది బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఏం చెప్తుందంటే విశ్వం అనేది పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న పదార్థంగా ఉండేని దానిలో అనంతమైన ఉష్ణోగ్రతలు పీడనాలు సాంద్రతలు ఇవన్నీ కూడా పెరగడం కారణంగా విస్ఫోటనం చెంది ఆ పదార్థం అంతా వ్యాపించడం కారణంగా విశ్వంలో గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పి ప్రతిపాదించడం జరిగింది తర్వాత ఆల్ఫ్రెడ్ వెజినర్ చూసినట్టయితే ఆల్ఫ్రెడ్ వెజినర్ చూసినట్టయితే ఖండచలన సిద్ధాంతం గెలిలియో చూసినట్టయితే మనకు ఇటలీకి చెందిన శాస్త్రవేత్త గెలిలియో టెలిస్కోప్ను కనుగొన్నాడు టాలమీ చూసినట్టయితే టాలమీ అనే శాస్త్రవేత్త ఈజిప్ట్ దేశానికి చెందినవాడు టాలమీ అన్నవాడు భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అలా కాకుండా సూర్యకేంద్రక సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారని చెప్పి అడగడం జరుగుతుంది కొపర్ నికస్ చూసినట్టయితే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది కొపర్ నికస్ చూసినట్టయితే పోలాండ్ దేశానికి చెందినవాడు నిహారికా పరికల్పన సిద్ధాంతాన్ని చూసినట్టయితే ఎమాన్యుయల్ కాంట్ ప్రతిపాదించడం జరిగింది నాలుగో ప్రశ్న చూద్దాం రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకున్నందుకు వీటిని వాడుతారు రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించినందుకు రక్షించుకునేందుకు వీటిని వాడతారు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ క్రిమి సంహారకాలకు వాడడం జరుగుతుంది తర్వాత ప్రశ్న చూద్దాం ఐదో ప్రశ్న భిన్నమైన దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ అక్బర్ ఆప్షన్ టూ హుమయూన్ ఆప్షన్ త్రీ ఇక్కడ పేర్చా పడింది మనం ప్రశ్న చదివేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రామాణికం ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ట్రాన్స్లేషన్లో లోపాలు ఉన్నా కూడా ఎగ్జామినర్ మనకు ఇంగ్లీష్ అనేది ప్రామాణికంగా తీసుకుంటాడు కాబట్టి తెలుగులో అనేది ఏ ప్రశ్న అయినా కూడా మీకు అర్థం కాకపోయినా తప్పు ఉన్నట్లు కనిపించినా ముందుగా మనం ఇంగ్లీష్లో చూసి దాన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది అందులో కూడా తప్పు ఉంటే మనం ఫార్వర్డ్ వెళ్తాం లేదంటే మనం ట్రాన్స్లేషన్ తప్పు జరిగిందనుకొని ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకొని దాని ప్రకారం మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్లో షేర్షా ఉంది తెలుగులో పేర్షా పడింది గమనించాలి ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది మొదటిది అక్బర్ రెండు హుమయూన్ మూడు షేర్షా నాలుగు జహంగీర్ సరైన సమాధానం చూసినట్టయితే పేర్షా భిన్నమైంది ఎందుకు పేర్ షా భిన్నమైందంటే ఇక్కడ చూడండి అక్బర్ హుమయూన్ జహంగీర్ వీళ్ళు ముగ్గురు కూడా మొఘల్ పాలకుడు కానీ షేర్షా మాత్రం మొఘల్ పాలకుడు కాదు షేర్షా చూసినట్టయితే సూర్ వంశానికి చెందినవాడు హుమయూన్ పరిపాలిస్తూ ఉన్నప్పుడు షేర్షా పదహైదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో యుద్ధాన్ని పదహైదు వందల నలభై సంవత్సరంలో కనోజ్ యుద్ధంలో హుమయూన్ని ఓడించి ఇరాన్ ఇరాన్కు తరిమివేస్తాడు ఇరాన్ అక్కడికి వెళ్ళి ఇరాన్కు వెళ్ళి హుమయూన్ ఇరాన్కి వెళ్ళి సప్పవిద్ షా సహాయంతో అనేక రకాల విద్యను నేర్చుకొని అతని యొక్క సహాయంతో పదహైదు వందల యాభై ఐదవ సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఢిల్లీని ఆక్రమించడం జరుగుతుంది పదహైదు వందల యాభై ఐదవ సంవత్సరంలో ఢిల్లీని ఆక్రమిస్తాడు పదహైదు వందల యాభై ఆరవ సంవత్సరంలో ఒక ప్రమాదం కారణంగా హుమయూన్ చనిపోతాడు అతని తర్వాత అక్బర్ రాజవ రాజు అయ్యాడు తర్వాత ప్రశ్న చూద్దాం ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏమిటి ఆప్షన్ వన్ కాకి ఆప్షన్ టూ గిజిగాడు ఆప్షన్ త్రీ గడ్డ ఆప్షన్ ఫోర్ టైలర్ బర్డ్ సరైన సమాధానం టైలర్ బర్డ్ అనేది ఆకులను కలిపి కొట్టి గుడుగా మలిచే పక్షి ఏడో ప్రశ్న చూద్దాం తపాలా రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ కింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి తపాలా రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి అని చెప్పొచ్చు తర్వాత మనం చూసినట్టయితే ఎందో ప్రశ్న చూద్దాం సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి గొప్ప స్నానవాటికను ఈ ప్రదేశంలో కనుగొన్నారు ఆప్షన్స్ చూసినట్టయితే మొహెంజదారు హరప్ప లోతాల్ కాలీబంగన్ సరైన సమాధానం చూసినట్టయితే మహాస్నాని వాటికను మొహెంజదారులో కనుగొన్నారు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సింధు యొక్క సింధు నాగరికత యొక్క పట్టణం యొక్క ప్రణాళిక చూసినట్టయితే ఇది ఒక పట్టణ ప్రణాళిక అని చెప్పవచ్చు అన్నీ కూడా ప్రణాళికబద్ధంగా దీన్ని రూపొందించడం జరిగింది అని చెప్పచ్చు అయితే మొహెంజదారలో గొప్ప స్నానవాటిక ఉంది ఈ గొప్ప స్నానవాటికను ఎందుకు నిర్మించారు అంటే ప్రజలందరూ స్నానం చేయడానికి విశాలమైన కొలను కావాలి ఎప్పుడు ఏదైనా సరే కొన్ని ఆ ప్రాంతంలో ఏదైనా మతపరమైన సమ్మేళనాలు జరిగినప్పుడు అలాంటి సందర్భంలో అందరూ కూడా ఒకచోట స్నానం చేయడానికి ఇక్కడ మహాస్నానవాటికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్నానవాటిక చుట్టూ కూడా నాలుగు వైపులా కూడా గదులు ఉన్నాయి ఇంకా మనం చూసినట్టయితే హరప్ప నగరంలో మనకి ఏం కనుగొన్నారంటే మొహెంజదారులు అయితే స్నానవాటికైతే కనుగొన్నారు హరప్ప నగరంలో చూసినట్టయితే ఆరు పెద్ద ధాన్యగారాలతో పాటు ముఖ్యంగా కార్మికుల యొక్క నివాస గృహాలను కనుగొనడం జరిగింది లోథాల్ అనేది లోథాల్ అనేది హరప్ప కాలం నాటి అతిపెద్ద నౌకా నౌకా నౌకాశ్రయం ఇక్కడ లోతాల్లో ఉంది అని చెప్పవచ్చు కాలిబంగన్ కాలిబంగన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాలిబంగన్ మరియు లోతాల్లో చూసినట్టయితే అగ్నిపేటికలు అనగా యజ్ఞ వాటికలు అవి బయటపడ్డాయి కాలీబంగం మరియు లోతాల్ ప్రాంతంలో అగ్నిపేటకలు అంటే యజ్ఞ వాటికలు అనేవి బయటపడ్డాయి అని చెప్పవచ్చు మరొక్కసారి మొహెంజదారులలో స్థానవాటిక హరప్పలో ఆరు పెద్ద ధాన్యగారాలతో పాటు ఆ యొక్క వారి యొక్క కూలీల యొక్క నివాస ప్రాంతము ఆ తర్వాత లోతాల్లో చూసినట్టయితే పెద్ద ఓడరేవు కాళీబంగన్ మరియు లోతాల్ రెండు ప్రాంతాల్లో కూడా చూసినట్టయితే అగ్నిపేటికలు అంటే యజ్ఞవాటికలు కనిపించడం జరిగిందని చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం సరైన సమాధానం చూసినట్టయితే నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా పిలవడం జరుగుతుంది తర్వాత నది జన్మస్థలం ఆప్షన్స్ ఇవ్వబడ్డై మహాబలేశ్వరం గో గో భోపాల్ ఆప్షన్ త్రీ వారణాసి ఆప్షన్ ఫోర్ నాసిక్ సరైన సమాధానం చూసినట్టయితే నది అనేది మహాబలేశ్వరం దగ్గర జన్మిస్తుంది గోదావరి చూసినట్టయితే నాసిక్ దగ్గర జన్మిస్తుంది తర్వాత ప్రశ్న చూద్దాం వితంతుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ టూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆప్షన్ త్రీ మహాత్మా జ్యోతిబాపులే ఆప్షన్ ఫోర్ కందుకూరి వీరేశలింగం సరైన సమాధానం చూసినట్టయితే వితంతుల పునర్నిర్మాణం కోసం పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని చెప్పవచ్చు తర్వాత పన్నెండవ ప్రశ్న చూద్దాం నిషాచార జీవులు ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ వన్ వేటాడడం ఆప్షన్ టూ పరిగెత్తడం ఆప్షన్ త్రీ వినికిడి ఆప్షన్ ఫోర్ తప్పించుకోవడం నిషాచార జీవులు అంటే ఏమిటి చీకట్లో సంచరించే జీవులు చీకట్లో సంచరించే జీవులకి కళ్ళు కనిపించావు కాబట్టి వినికిడి అనేది చాలా బాగా ఉంటుంది వినికిడి సామర్థ్యం అనేది చాలా బాగా ఉంటుంది తర్వాత పదమూడో ప్రశ్న చూద్దాం ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ఇక చూడండి ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం యొక్క పొడవు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ఇంకా మీరు ముఖ్యంగా గమనించినట్లయితే భారతదేశంలో తీర ప్రాంతాన్ని పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని అని అడగడం జరుగుతుంది మొదటగా ఈ ప్రశ్నకు సమాధానం చూసుకొని దాంట్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పొడవ చూసినట్టయితే తొమ్మిది వందల రెండు కిలోమీటర్లు అలా కాకుండా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర రేఖను పంచుకుంటున్నాయంటే తొమ్మిది అని చెప్పచ్చు ఏవేవి ఇక్కడ అరేబియా మహాసముద్రంతో గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ గోవా కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇవన్నీ కూడా పంచుకుంటాయి ఇక్కడ మనం చూసినట్టయితే తూర్పు ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆ తర్వాత చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత చూసినట్టయితే తమిళనాడు ఇవి కూడా మొత్తం కూడా ఈ తమిళనాడు మొత్తం చూసినట్టయితే మూడు ప్రాంతాల్లో సరిహద్దును పంచుకుంటుందని చెప్పొచ్చు ఇవన్నీ కూడా భారతదేశంలో సముద్రంతో తీరరేఖ పంచుకుంటున్న రాష్ట్రాలు అని చెప్పొచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఏంటంటే తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అని చెప్పొచ్చు తర్వాత పద్నాలుగు ప్రశ్న చూద్దాం మానవ శరీరంలోని ఎముకల సంఖ్య ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి రెండు వందల ఆరు నూట తొంభై ఎనిమిది రెండు వందల రెండు రెండు వందల పద్దెనిమిది సరైన సమాధానం చూసినట్టయితే మానవ శరీరంలోని ఎముకల సంఖ్య రెండు వందల ఆరు అని చెప్పవచ్చు పదహైదో ప్రశ్న చూద్దాం స్పైరోగైరా అనేది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి శైవలం ప్రొటోజోవన్ బ్యాక్టీరియా వైరస్ శైవలాన్ని ఇంగ్లీష్లో ఆల్గే అంటారు ప్రొటోజోవా ఓకే బ్యాక్టీరియా వైరస్ సరైన సమాధానం చూసినట్టయితే స్పైరోగైరా అనేది ఒక శైవలం అని చెప్పవచ్చు పదహారో ప్రశ్న చూద్దాం నైషీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం నైషి అరుణాచల్ ప్రదేశ్ నైషి అరుణా నైషి అరుణాచల్ ప్రదేశ్లో నైషి అనే భాష మాట్లాడడం జరుగుతుంది తర్వాత చూద్దాం నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తర్వాత చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి పదహారు ఆగస్ట్ పదహారు అక్టోబర్ పదహారు నవంబర్ పదహారు డిసెంబర్ సరైన సమానం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ పదహారో తేదీన జరుపుకోవడం జరుగుతుంది తర్వాత ప్రశ్న చూద్దాం శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి పదిహేడు వందల తొంభై మూడు పదిహేడు వందల తొంభై ఐదు పదిహేడు వందల ఎనభై మూడు పదిహేడు వందల ఎనభై ఐదు సరైన సమానం చూసినట్టయితే శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం అని చెప్పొచ్చు చార్లెస్ కారన్ వాలిస్ చూసినట్టయితే శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్ వాలిస్ చాలా ఇంపార్టెంట్ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్ వాలిస్ ఈ శాశ్వత శిస్తు పద్ధతిలో రాజులు తాలూకుదారులు వీళ్ళిద్దరూ కూడా జమీందారులుగా గుర్తించబడ్డారు జమీందారు జమీందారులు చూసినట్టయితే కంపెనీకి ఒక స్థిర శిస్తుని ఇస్తూ ఆ యొక్క రైతుల దగ్గర నుంచి ఎక్కువ శిస్తును వసూలు చేయసాగారు ఇలా ఎక్కువ శిస్తును వసూలు చేస్తూ ఉంటే అక్కడుండే కౌలు రైతుల యొక్క దుస్థితి గురించి హెచ్టి కోల్బ్రూక్ పద్దు వందల ఆరవ సంవత్సరంలో దానికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది పదహా పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో హెచ్టి కోల్ బ్రుక్ చూసినట్టయితే బెంగాల్లో ఉండే ఉపకౌలు రైతుల యొక్క యొక్క దుస్థితి గురించి వివరించడం జరిగింది ప్రశ్న ఈ విధంగానే అడుగుతారు హెచ్టీ కోల్ బ్రుక్ ఏ సంవత్సరంలో బెంగాల్లోని ఉపకౌలు రైతుల యొక్క దుస్థితిని వర్ణించారంటే పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో ఆ తర్వాత చూసినట్టయితే శాశ్వత శిస్తు తర్వాత మనకు చూసినట్టయితే మహల్వారి పద్ధతి అనేది వచ్చింది మహల్వారి పద్ధతిని మనకు చూసినట్టయితే ఇంట్రడ్యూస్ చూసింది ఎవరంటే హాల్ట్ మెకన్జీ మహల్వారి పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది హాల్ట్ మెకన్జీ ఈ యొక్క మహల్వారి పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే పద్దెనిమిది వందల ఇరవై రెండు చాలా ఇంపార్టెంట్ మహల్వారి పద్ధతి చూసినట్టయితే ఆ తర్వాత మనకు చూసినట్టయితే రైత్ పద్ధతి అని ఉంటుంది రైతువారి పద్ధతి మొదటగా ఒక చిన్న స్థాయిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వారు ఎవరంటే అలెగ్జాండర్ రీడ్ అలా కాకుండా బాగా దీన్ని రైతువారి పద్ధతిని బాగా అభివృద్ధి చేసింది ఎవరంటే థామస్ మండ్రో అని చెప్పొచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసిన రేఖా చిత్రం ఏమిటి వంశచరిత్ర వంశవృక్షం వంశగణన వంశ సంస్కృతి సరైన సమాధానం చూద్దాం సరైన సమాధానం చూసినట్టయితే ప్రశ్న మరొకసారి కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసిన రేఖ చిత్రం సరైన సమాధానం వంశవృక్షం ఇరవై ప్రశ్న చూద్దాం గ్రీన్ హౌస్ వాయిల్ను గుర్తించండి ఆప్షన్ వన్ నైట్రోజన్ ఆప్షన్ టూ ఇథిలిన్ ఆప్షన్ త్రీ మీథేన్ ఆప్షన్ ఫోర్ ఆక్సిజన్ గ్రీన్ హౌస్ వాయువు ఆప్షన్ త్రీ మీథేన్ తర్వాత ప్రశ్న చూద్దాం ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ఉష్ణోగ్రతను కొల్చే సాధనం ఆప్షన్ వన్ లాక్టోమీటర్ ఆప్షన్ టూ థర్మామీటర్ ఆప్షన్ త్రీ ఉష్ణవాహకం ఆప్షన్ త్రీ ఉష్ణ బంధకం ఓన్లీ బంధకం అని ఇచ్చాడు సరైన సమాధానం చూసినట్టే ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏంటంటే థర్మామీటర్ అని చెప్పొచ్చు పాల యొక్క స్వచ్ఛతను గుర్తించే సాధనం ఏంటంటే ల్యాక్టోమీటర్ అని చెప్పచ్చు ఓకేనా తర్వాత ఏ ఏ పదార్థం అయితే తన గుండా ఉష్ణాన్ని పంపిస్తుందో ఉష్ణాన్ని బదిలీ చేస్తుందో దాన్ని ఉష్ణ వాహకం అంటారు ఉష్ణాన్ని బదిలీ చేయదో దాన్ని ఉష్ణ బంధకం అని పిలవడం జరుగుతుంది తర్వాత ప్రశ్న చూద్దాం ఇక్కడ ఇరవై రెండో ప్రశ్న ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఆప్షన్స్ చూడండి ఇంగ్లీష్లో ఉన్నాయి ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఆప్షన్ వన్ కిలిమంజారో ఆప్షన్ టూ టాన్జానియా ఆప్షన్ త్రీ విక్టోరియా ఆప్షన్ ఫోర్ జాంబేజీ సరైన సమాధానం చూసినట్టయితే కిలి మంజారో అనేది ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఇరవై మూడో ప్రశ్న చూద్దాం మహాజనపదాల్లోని గృహపతులు పండిన పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు దీనిని ఈ విధంగా పిలిచేవారు ఇక చూడండి మహాజనపదాల్లోని గ గృహపతులు పండిన పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు దీన్ని ఈ విధంగా పిలిచేవారు అంటే సరైన సమాధానం భాగా ఆప్షన్ త్రీ ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం చెరుకు గడలో తినుటకు ఉపయోగించు భాగం ఆప్షన్ వన్ ఆకు ఆప్షన్ టూ పండు ఆప్షన్ త్రీ వేరు ఆప్షన్ ఫోర్ కాండం చెరుకు గడలో తినుటకు ఉపయోగించు భాగం ఆప్షన్ ఫోర్ కాండం అని చెప్పచ్చు తర్వాత మనం చూసినట్టయితే మెథడాలజీలకు వెళ్దాం ఇక్కడ ఇరవై ఐదో ప్రశ్న ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఒకటి ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంక విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించే సంస్థ ఆప్షన్ వన్ పాఠశాల విద్యాశాఖ ఆప్షన్ టూ సమగ్ర శిక్ష అభియాన్ ఆప్షన్ త్రీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆప్షన్ ఫోర్ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ సరైన సమాధానం చూసినట్టయితే ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఒకటి ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించు బాధి రూపొందించడానికి బాధ్యత వహించే సంస్థ ఏంటంటే ఆప్షన్ త్రీ రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణ సంస్థ అని చెప్పచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం విద్యార్థి పక్షులను ఎగిరేసి ప్రశ్న మరొకసారి విద్యార్థులు విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితా రాశాడు ఇది తెలియజేసే సామర్థ్యం ఏమిటి విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితా రాశాడు ఇది తెలియజేయు సామర్థ్యం ఆప్షన్ వన్ ఉదాహరణ ఇవ్వడం ఆప్షన్ టూ వర్గీకరించడం ఆప్షన్ త్రీ నిర్వచించడం ఆప్షన్ ఫోర్ కార్యాకరణ సంబంధం ఇక్కడ విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితా రాశాడు అంటే ఇక్కడ వర్గీకరించాడు అని అర్థం ఇం ఇది ఇంకా ఇంకా మాములు డెప్త్గా చూసినట్టయితే ఇది ఏ స్పష్టీకరణ ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన అని చెప్పచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అని అంటారు అని చెప్పి నిర్వచించింది ఎవరు ప్రశ్న మరొకసారి విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అని అంటారు అని చెప్పి నిర్వచించినది ఆప్షన్ వన్ కింబెల్ ఆప్షన్ టూ కేజీ సాయిడైన్ ఆప్షన్ ఫోర్ ఎడ్వర్డ్ ఏ క్రైగ్ ఆప్షన్ ఫోర్ అండర్సన్ సరైన సమాధానం చూసినట్టయితే ఎడ్వర్డ్ ఏ క్రైగ్ విద్యార్థుల యొక్క అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలనే కరికులం అని చెప్పి నిర్వచించడం జరిగింది తర్వాత ప్రశ్న చూద్దాం అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఆప్షన్ వన్ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచడం ఆప్షన్ టూ విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచడం ఆప్షన్ త్రీ విద్యార్థికి పర్యావరణానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం ఆప్షన్ ఫోర్ విద్యార్థికి తరగతి గదికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం సరైన సమాధానం చూద్దాం అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచడం అని చెప్పొచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య కమిటీ ఏమిటి భా భాగస్వామ్య పద్ధతి ఏమిటి ప్రశ్న మరొకసారి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏమిటి ఆప్షన్ వన్ పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు ఆప్షన్ టూ చారిత్రక పద్ధతి ఆప్షన్ త్రీ పరికల్పనా పద్ధతి ఆప్షన్ ఫోర్ చర్చా పద్ధతి సరైన సమాధానం చూసినట్టయితే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి అనేది పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతి అని చెప్పొచ్చు చివరి ప్రశ్న చూద్దాం పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అన్నది దీనిలో మాపడి ఆప్షన్ వన్ నిర్మాణాత్మక మదింపు ఆప్షన్ టూ సంగ్రహణాత్మక మదింపు ఆప్షన్ త్రీ పరీక్ష ఆప్షన్ ఫోర్ సాధనా పరీక్ష ప్రశ్న మరొకసారి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనునవి దీనిలో మాపని సరైన సమాధానం చూసినట్టయితే ఇది నిర్మాణాత్మక మదింపులో భాగం అని చెప్పవచ్చు నిర్మాణాత్మక మదింపులో చూసినట్టయితే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్ష అనే అంశాలు ఉంటాయి లఘు పరీక్షకు ఇరవై మార్కులు కేటాయిస్తే మిగిలిన మూడు వాటికి అంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు ప్రాజెక్ట్ పనులు వీటికి ముప్పై మార్కులు కేటాయించడం జరుగుతుంది మొత్తంగా యాభై మార్కులు అనేవి కేటాయించడం జరుగుతుంది అని చెప్పవచ్చు ఇది మార్క్ టెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తర్వాత వీడియోలో ఇంకొక వీడియోతో ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ